పొంగునూరు టీడీపీ అభ్యర్థి చల్లాబాబు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈసారి పెద్దిరెడ్డిని ఎట్లా ఢీ కొనబోతున్నారు? పెద్దిరెడ్డిని బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ ముందుకొస్తూ ఉంది. అన్ని విధాల గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినాడు. అవన్నీ కూడా ఇప్పుడు అతనికి పాపాలుగా శాపాలుగా మారి ప్రతి కార్యకర్త ఒక సైనికుని మాది తయారయ్యి పెద్దిరెడ్డి ఓడించేదానికి ముందుకొస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దిరెడ్డి ఓడేది ఈ పొంగునూరు నియోజకవర్గంలో తథ్యం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడమేమో 100కు 100% ఎగురుతుంది. మీ నాన్నగారు కూడా పెద్దిరెడ్డిని ఓడించినట్టున్నారు కదా గతంలో? 1985లో మా ఫాదర్ గిఫ్ట్ చేతిలోనే పెద్దిరెడ్డి అప్పుడు ఓటమి పాలయ్యారు. 1989లో మా ఫాదర్కు అనారోగ్యం కారణంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో నా మీద 21,000 మెజారిటీతో ఆ రోజు రాజకీయం ఆరంభమైంది. మళ్ళీ 24లో ఇద్దరం పోటీ పడుతున్నాం. మళ్ళీ అతనికి రాజకీయ జీవితానికి రాజకీయానికి అంతమించే రోజులు ఆ రోజు కనిపిస్తాయి. అంటే 89లోనే మీరు పెద్దిరెడ్డి కలబడ్డారు? కలబడ్డాం. అంటే ఇది కొత్త ఏం కాదు? ఇదేం కొత్త ఏం కాదు. అంటే అప్పటికి మీరు వెరీ యంగ్స్టర్ అండి. ఆయన వెరీ యంగ్స్టర్, మీరు యంగ్స్టర్. ఫస్ట్ టైం ఆయనకి ప్రవేశ రాజకీయ అసెంబ్లీలో అడుగు పెట్టింది 89లో. ఆయన అంటే అప్పుడు మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అదే ఎలక్షన్? అదే ఎలక్షన్. అంటే బిఫోర్ దట్ 85 మీ నాన్నగారు అతను ఓడించారన్నారు కదా? ఓడించారు. అప్పుడు కూడా రాజకీయం అతనికి అప్పటికే సమితికి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడినాడు. ఓకే. జనతా మీద ఓడినాడు. ఓకే. మా ఫాదర్ మీద ఓడినాడు. తర్వాత నా మీద ఫస్ట్ రాజకీయ ఎంట్రీ నా మీద గెలిచాడు. మీరంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, సరే అతని మీద ఓడిపోయారు.